తమన్ గారు పాట పాడినా మాకేం ప్రాబ్లం లేదు, మాటైనా పర్వాలేదు పాటైనా పర్వాలేదు. ఈ మానిటర్స్ లెవెల్ పెట్టమా, ఈ మానిటర్స్ లో మైక్ వాల్యూమ్ పెట్టు. ఏమిటోనండి ఇందాక అవన్నీ తెలియకుండా మేము అలా బతికేస్తున్నాం. చాలా గొప్పగా చాలా డైలాగ్స్ మాట్లాడారు, మీకే వినిపించలే. నిజంగా నిజంగా మీరు పొగిడారో తిట్టారో కూడా అర్థం కాలేదు నాకు, పొగిడినట్టుగానే భావిస్తున్నాను. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ ఫ్యాన్స్ కి మీరిచ్చే కిక్కే వేరు. అంటే నాకే తెలీదు 100 సినిమాలు ఎలా చేశాను, ఇదంతా ఆయన ఇచ్చిన కిక్కే. ఎప్పుడో 5-5 సినిమాలకి 6-6 సినిమాలు ఒకసారి రవితేజ గారి సినిమా చేస్తుంటాను, ఆయన వచ్చి మొత్తం బాడీ ఒక రెడ్ బుల్ నింపేసి వెళ్ళిపోతారు. అంటే నాకు ఆయన ఇచ్చే ఎనర్జీ ఒక పెట్రోల్ లాగా అది నడిపిస్తూ ఉంటుంది బండిని అలా. సో రవితేజ అంటే నాకు, అంటే నేను ముందరే పవర్ ఆడియోలో చెప్పాను, ఆయనకి అమ్మ నాన్న తమిళం అంటే నాకు అమ్మ నాన్న రవితేజ అని. ఇదే దానికి దానికి చాలా నిజం ఉంది. అంటే మనం మాత పిత గురు దైవం అంటాం. సో మదర్ ఫాదర్ పుట్టిస్తారు, నా గురువులు నాకు నేర్పించారు, మన ప్రొడ్యూసర్ డైరెక్టర్లే మనకి దేవుళ్ళలాగా. సో నాకు మన హీరోస్ కూడా కలిసి వచ్చారు. సో ఆయన ఇచ్చినప్పుడు ఆయన కిక్ లేకపోతే నాకు ఇలా ఇంతవరకు 100 సినిమాస్ నేను ఎలా కంప్లీట్ చేసి ఉంటాను నాకు అర్థమే కాదు, నాకు ధైర్యమే రాలేదు మ్యూజిక్ చేయడం. బట్ ఆయన ఇచ్చిన కిక్, ఆయన ఇచ్చిన ధైర్యం, నువ్వు ఈ సినిమా చేయి నువ్వు చేస్తావు అని ఆయన ఇచ్చిన ఒక నమ్మకం, ఒక బలం. సో ఏ హీరోతో నేను అన్ని సినిమాలు చేయలేదు, 9 సినిమాలు చేశాను రవితేజ గారితో. సో నా 100 ఫిల్మ్స్లో ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ 1 సింగిల్ డైరెక్టర్ కూడా శ్రీను వైట్ల గారే. 5 ఫిల్మ్స్ చేశాను ఆయనతో అండ్ 9 ఫిల్మ్స్ విత్ రవితేజ గారు. సో అంటే వాట్, దీనికైనా అదృష్టం ఏం జరుగుతుంది, మనకు నచ్చిన హీరోతో మనకు నచ్చిన డైరెక్టర్తో ఎక్కువ సినిమాలు పనిచేయాలంటే ఒక తపన తప్ప ఇంకేం ఉండదు. ఇంకే లైఫ్ ఓంట్ గివ్ హ్యాపీనెస్. సో మా ఇంట్లో కూడా సరే మా స్టూడియోలో సరే రవితేజ గారి సినిమా అంటే అదేదో ఆ ఎక్స్ట్రా కిక్ ఇస్తుంది, ఆ ఒక మీకే తెలుసు అంటే ఆ ఎనర్జీయే వేరు. యాక్చువల్గా నేను మాస్ మహారాజ్ అని పిల్లను, ఆయన మనసే మహారాజ్ జనరల్గా. సో ఆయన్ని నేను ఎక్కువ యాక్చువల్గా నాకు చాలా మాట్లాడాలని వచ్చాను. బట్ శ్రీను వైట్ల గారితో అంటే ఆయనతో 5 ఫిల్మ్స్ చేసిన ఇంత, ఈరోజు కూడా దూకుడు ఆల్బమ్ వింటుంటే నాకే తెలియదు నిజంగా నేనే కంపోజ్ చేశానా అని, బికాస్ హీ మేక్స్ ఇట్ సో ఈజీ. ఆయన అంత ఈజీగా హీ విల్ టేక్ ట్యూన్స్ ఫ్రమ్ మీ. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ దట్ శ్రీను వైట్ల గారు ఇంకా 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 సక్సెస్ఫుల్గా ఉండాలి, బికాస్ ఆయన వన్ ఆఫ్ ద ఫేవరెట్ పర్సన్స్ ఫర్ మై థింగ్. అంటే ఆయనతో దూకుడు, బాద్షా, బ్రూస్లీ, దాని తర్వాత ఆగడు, నవ్, అమర్ అక్బర్ యాంటనీ, అవర్ ఆల్బమ్స్ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ ఐ నెవర్ కాంప్రమైజ్ ఆన్ హిస్ సౌండ్. సో ఆయనతో రవితేజ కలిస్తే ఇంకా ఇంకేముంటుంది. సో దట్స్ అమర్ అక్బర్ యాంటనీ టు యూ ఆల్. సో వర్క్ చేసిన లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ అందరికీ మై థ్యాంక్స్, దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. ఇంకా ఇలియానా మై ఫస్ట్ హీరోయిన్, ఆవిడతో మళ్ళీ ఈ సినిమాతో వర్క్ చేయడం రియలీ రియలీ హ్యాపీ. మై టీమ్, ఐ హ్యావ్ అ క్రికెట్ టీమ్ ఇలియానా ఇన్ చెన్నై, ద టీమ్ ఇస్ కాల్డ్ మాస్, మై క్రికెట్ టీమ్ నేమ్ ఇస్ మాస్. దే ఆల్ రియలీ అడ్మైర్ యూ, దే ఆల్ లవ్ యూ లాట్. వెన్ ఎవర్ ఐ పుట్ ద ఫోటోస్ ఆఫ్ యూ ఇన్ ద గ్రూప్ దే సెడ్ ఓ ఆ ఇలియానా, లైక్ 100 కమెంట్స్ విల్ కమ్. ఇఫ్ ఐ అరేంజ్ అ మ్యాచ్ నో వన్ విల్ పుట్ ద అటెండెన్స్, ఇఫ్ ఐ పుట్ యువర్ ఫోటో ఎవరి వన్ విల్ కమ్ రెడీ, ఆ వాట్స్ హ్యాపనింగ్ నెక్స్ట్. So thanks for bringing that charm and that love to our industry. Thank you so much. And I'm very, very happy for your comeback. And this is going to be non-stop for you. Wish you all the very best. Thank you so much, Taman Garu. Wishing you all the success. Many, many, many more movies to come. Me kuda. Thank you, Andy. Malli edaina